సైదాపురంలో అక్రమ మైనింగ్ పై నిరసన తెలిపేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గ మధ్యంలో ఓ భారీ వాహనంపై తరలి వస్తున్న జేసీబీని అడ్డుకొని అనుమతుల గురించి సదరు వాహనదారుని ప్రశ్నించారు. అధికార నేతల అండదండలతో రాష్ట్రంలో విచ్చలవిడిగా మైనింగ్ జరుగుతోందని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. ఇక్కడికి తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు మస్తు వస్తున్నారని తెలిసి ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆనవ రామనారాయణ గారితో సహా అందరినీ హౌస్ అరెస్ట్ చేసిన విధానం, కొంతమంది పోలీసుల కళ్లు కప్పి తప్పించుకుని వచ్చిన పరిస్థితి, ఈ తుమ్మల తలుపురికి దగ్గరలో ఉన్నాం, దాదాపు కిలోమీటర్లో తుమ్మల తలుపురు ఉంది. ఇక్కడ ఏ విధంగానైతే ఇప్పటిదాకా అక్రమంగా పార్టీ తరలిస్తున్నాయో ఆ వాహన ఆ యొక్క మిషన్ల మొత్తం కూడా తరలించే పరిస్థితి, ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళ మేము తప్పట్టంలే, కానీ ఎంత నిస్సిగ్గుగా జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మైనింగ్ అధికారులారా, మీరు సమాధానం చెప్పాలా? అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వేల కోట్ల పార్టీ తరలిపోతూ ఉంటే దీని మీద మీరు చర్యలు తీసుకోకుండా, ప్రభుత్వ ఆదాయానికి మార్గం చూడకుండా అక్రమార్కులకి కొమ్ము కాస్తూ ఏదైతే అధికార పార్టీలో ఉండే కీలక నేతలు, అధికార పార్టీలో ఉండే కీలక నేతల కళ్లల్లో ఆనందం కోసం, వాళ్ల ఆదాయం కోసం ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే మీరు ఈ విధంగా అడ్డుకోకుండా పోవడం, నిజంగా మీకు చిత్తశుద్ది ఉంటే అడ్డుకోవాల్సింది మమ్మల్ని కాదు. మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ ని ప్రజలకి కళ్లారా చూపించాలని విలేకరులని శాంతియుత పద్ధతుల్లో గాంధీగిరి పెడుతూ ఉంటే మమ్మల్ని అడ్డుకుంటూ ఉన్నారు, మా వాళ్ళందరినీ అవసరం చేస్తూ ఉన్నారు, కానీ అక్రమార్కులు మాత్రం మీరు అడ్డుకోవట్లే. ఇందుకు ఇది ఒక సజీవ సాక్ష్యం, ఒక సజీవ సాక్ష్యం. ఇప్పుడు దాకా పనిచేస్తున్న మిషన్ అక్కడి నుంచి తెచ్చివేయమని యజమానులు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి, ఆ మిషన్ మొత్తం షూట్ తీసుకుంటాం. అయితే